హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అలర్ రిక్వైర్మెంట్ గురించి చూద్దాం ఈ కంపెనీ మెయిన్ ఏమొచ్చేసరికి దట్ బుల్ సొల్యూషన్స్ దట్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ ప్రొడక్టివిటీ కంపెనీ ఇంకా వచ్చేసరికి ఇన్నోవేటివ్ అండ్ అజ్ సొల్యూషన్స్ దట్ ఎనేబుల్ టు యూ ఆటోమేట్ ఇన్స్పైర్ అండ్ ఇంప్రెస్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పాస్డ్ అవుట్ ఇయర్స్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వర్క్ లొకేషన్ వచ్చేసరికి ముంబై ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి జీరో టు వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్యాకేజ్ త్రీ ల్యాక్స్ అనమాట ఇప్పుడు మనకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి చూద్దాం బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి వేరే వాళ్ళకి కుదరదు అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్ ఇయర్స్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలి పైథాన్ కానీ ఆర్ కానీ రూబీ కానీ ఈ మూడాటిలో ఏదో ఒక లాంగ్వేజ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి స్క్రమ్ మెథడాలజీలో వర్క్ చేయగలగాలి తర్వాత డేటా ఎనాలిటిక్స్ డేటా మైనింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అల్గర్థమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్ డాస్ డేటాబేస్ టెక్నాలజీస్ మీద కూడా మనకి తెలిసి ఉండాలి న్యూ స్కిల్స్ నేర్చుకునే క్యాపబిలిటీ ఉండాలి ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ గురించి చూద్దాం ఈ ఎల్ఆర్ఎన్ కంపెనీ వచ్చేసరికి స్ట్రాంగ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అనుకుంటుంది విత్ హు ఆర్ డిజైడ్ టు లెర్న్ అండ్ ఎక్స్ప్లోర్ డేటా సైన్స్ ఇండిపెండెంట్గా వర్క్ చేయగలగాలి అండ్ ఆల్సో విత్ ద టీమ్ కూడా వర్క్ చేయగలగాలి ఇప్పుడు ఈ రోల్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం వర్క్ క్లోజ్లీ విత్ అదర్ ఇంజనీర్స్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్స్ టు డిజైన్ డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ మెయింటెనెన్స్ కాంపౌండ్స్ ఆఫ్ ద కోర్ అనాలిటిక్స్ ప్రొడక్ట్స్ క్వాలిటీ తోని టెక్నికల్ తోని వర్క్ చేస్తారు టెక్నికల్ మేనేజ్మెంట్తో కలిపి వర్క్ చేయాలి మన దా వాళ్ళకి నాలెడ్జ్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఇవ్వాలి సొల్యూషన్స్ని ఇంప్రూవ్ చేసేందుకు ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది హైలీ కలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇన్ఫార్మల్ అండ్ మల్టీకల్చరల్ అట్మాస్ఫియర్ ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు